చేయించకపోతే మేము ఈ దగ్గర ఓట్లు అడుగుతాను అనుకుంటాను రాను. నేను చంద్రబాబు గారికే చెప్పా, భిక్ష అడిగే అలవాటు నాకు లేదండి. నా మైనార్టీ సోదరులకి కావాల్సిన హక్కులే మీకు ధర అడుగుతా. చేయని పక్షంలో నాకు పార్టీలు అవసరంలా, నా వ్యక్తిగత శక్తి ఉంది విజయవాడ అవసరంలో అని కా అని ఏ రకంగా చెప్పి నేను పనులన్నీ చేయిస్తా. నేను పార్టీలో చేరేటప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పా, పదే పదే ఆయన పిలుస్తుంటే, సార్ ఒకటి చెప్తున్నా, నేను చాలా రివల్యూషనరీ లీడర్ని, మామూలుగా పడి ఉండేవాడిని కాదు, నాకు ఏమాత్రం పొల్లంతా తేడా వచ్చినా రివర్స్ గేర్ లేసేస్తా నేను. నేను ఎవరితో భయపడిన దేవుడు అల్లా తప్ప. కాబట్టి ఆ మనస్తత్వం కలిగిన వాడిని నేను.